अमरावती रैतुल पादयात्र बापट्ल जिल्लालो कोनसागुतोंदि। रेपल्ले नियोजकवर्गानिकि चेरुकुन्न पादयात्रलो रैतुलु नेतलु पाल्गोंटुन्नारु। अमरावतिनि राजधानिगा उंचालंटू अरसवल्लि वरकु रैतुलु पादयात्र चेस्तुन्नारु। राजधानिपै वैसीपी प्रभुत्व वैखरि मार्चुकोवालनि डिमांड् चेस्तारु। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि राजेश् अंदिस्तारु। अमरावती रैतुलु चेस्तुन्न महापादयात्र आरो रोज चेरुकुंदि। अयिते ई पादयात्रकि इप्पटिके अनेक प्रजा संघाल नुंचि पूर्तिगा मद्दतु वस्तुंदि। इवाळ पादयात्रकि मद्दतु चेप्पडानिकि एम्मेल्ये पय्यवल केसु वच्चारु। सर चेप्पंडि, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళింది, ఎలా చూస్తారు? ఇటు ప్రజల్ని అటు కోర్టుని మోసం చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆరు నెలల క్రితం సుప్రీం హైకోర్టు తీర్పు ఇస్తే ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఏం చెప్తూ వచ్చారు? నిధులు సమీకరిస్తున్నాం, ఈ ప్రాంతాన్ని మీ ఆదేశాలని గౌరవించి అభివృద్ధి చేస్తామని చెప్తూ వచ్చారు. ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. ఎందుకు? ఆరు నెలలు ఇక్కడ సమయం కావాలి, మళ్ళీ రేపు సుప్రీంకోర్టులో ఉంది అని చెప్పి అక్కడ నిధులు ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చింది, మోసంతోనే అధికారంలో కొనసాగుతుంది. మరొకసారి సుప్రీంకోర్టును సైతం మోసం చేయడానికి సిద్ధపడింది. అయితే ఈ హిందూ సమాజంలో ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతి అనేటువంటి నినాదాన్ని నమ్మిన సమాజంలో ఖచ్చితంగా ఆ తీర్పు న్యాయం కూడా ధర్మం వైపే నిలుస్తుంది. అందరిది అమరావతి, అందరి కోసం అమరావతి అనేటువంటి నినాదం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అదే తీర్పుగా రాబోతుంది అనేటువంటి నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. 2024లో మూడు రాజధానులుగా దానికి మేము ఎన్నికలకు వెళ్తాము, టీడీపీ వస్తుందా లేదా అనేసి అంటున్నారు. వాళ్ళకి బహిరంగంగానే సవాల్ విసిరాము. ఒక్క 2024 కాదు, రేపొద్దునే ఎలక్షన్లు పెట్టుకోమని కూడా సవాల్ విసిరింది తెలుగుదేశం పార్టీ. నిజంగా దమ్ముంటే వాళ్ళని రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళమని చెప్పండి. థ్యాంక్ యూ. అది ఫైనల్ చూసుకుంటే కూడా అటు ప్రభుత్వంతో పాటు హైకోర్టును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులు కూడా వెళ్ళడం, అటు కోర్టులు కూడా ధిక్కరించినట్టే. అలాగే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తాము సిద్ధంగా ఉంటున్నామంటూ కూడా ఎమ్మెల్యే పయ్యవల కేశవ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్, ఏపీటీఎస్ 24 న్యూస్ ఛానల్ విజయవాడ నుంచి.